ప్రేక్షకులందరికి నమస్కారం అండి. ఈ ఇల్లు వచ్చేసి మనకు చీమకుర్తిలో అంటే ఒంగోలు కి నియరెస్ట్ చీమకుర్తిలో మనం గతంలో కన్స్ట్రక్షన్ చేపించడం జరిగింది. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ చూస్తున్న ఫోటో గతంలో నేను ఒంగోలులో చతుర్ముఖ శరణ్ పెట్టాను కదా, దానికి సంబంధించిన నెక్స్ట్ ఎపిసోడ్ అన్నమాట ఇది. అంటే నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపించాల్సిన వీడియో. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి, మీకు చాలా విషయాలు అయితే దీంట్లో మీకు తెలుస్తాయి. సో డోర్ ఎట్లా ఉండాలి అనే కాన్సెప్ట్ అనేది చాలా వీడియోస్లో నేను చెప్పాను. ఒక్కసారి డోర్ చూస్తే ఆ డోర్ విత్ టూ విండోస్ అనేది ఎట్లా వచ్చింది, సో పర్ఫెక్ట్లీ మనం ఇచ్చిన ఆయాది గణితం ప్రకారం చెయ్యబడిన కొలత ప్రకారం ఇది 100% వాళ్ళు తీసుకున్నారు. అక్కడ కట్టబడిన మేస్తి కానీ ఎవరైనా కానీ చాలా చాలా ఎక్సలెంట్గా కట్టారు. అసలు ఓనర్కి అక్కడ లేకున్నా ఓనర్ ఎట్లయితే చెప్పారో ఆయన చెప్పిన విధంగా టోటల్ పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇల్లు చూద్దాం, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసేసి కంప్లీట్గా మనకు హౌస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఇల్లు అనమాట. సో ఇందులో కనుక మీరు అబ్జర్వేషన్ చేస్తే ఒకసారి చూడండి, ప్రధాన ద్వారం ఎట్లా వచ్చింది, దాని తర్వాత గేట్ ఎట్లా వచ్చింది, ఆ డోర్ ఎట్లా వచ్చింది, డోర్ ఎంట్రెన్సెస్ ఎట్లా తీసుకున్నారు, డోర్ టు డోర్ ఎట్లా వచ్చింది. సో దాని తర్వాత మీరు ఆపోజిట్లో కూడా క్లియర్ ఓపెనింగ్, ఇది యోని సూత్రం క్లియర్గా ఉంది. ఇది మీకు చతుర్ముఖశాల, మనం గతంలో చతుర్శాల అంటాం కదా. సో చతుర్శాలలు ఇప్పుడు కట్టట్లేదు కాబట్టి ఇంకా చతుర్ముఖశాలలే మనకు నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. సో చతుర్ముఖాలు అన్నప్పుడు నాలుగు ముఖాలు వస్తాయి. సో నాలుగు ముఖాల్లో ఇప్పుడు మనం ఫస్ట్ ఎంటర్ అయింది ఈస్ట్ ఫేసింగ్. ఇది వచ్చేసేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోపల మళ్ళీ వెనకాల చూస్తే మళ్ళీ మీకు ఇంకొక డోర్ అనేది కనిపిస్తుంది. సో మంచి డిజైనింగ్, దాని తర్వాత చాలా చాలా ఎక్సలెంట్గా దీన్ని సెటప్ చేసుకోవడం జరిగిందనమాట. ఇందులో మనకు నార్త్ బరువులు ఉండొద్దు అనే కండిషన్ అయితే వదిలేసేయండి. 100% అన్ని వైపులా కూడా మీరు బరువులు పెట్టొచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. ఇది నార్త్కి సంబంధించిన కిటికీ మీరు చూస్తున్నది. సో అట్లానే మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ మీరు, ఇది వచ్చేసి ఈస్ట్ వాల్. ఇప్పుడు మీకు కనిపించేది ఈస్ట్ వాల్, మనకు ఆ లాస్ట్లో కనిపించేది ఒక పూజ రూమ్ అనమాట, ఈస్ట్లో కనిపిస్తుంది కదా అది. సో ఇది వచ్చేసి సౌత్ వాల్. ఈ రూమ్కి మనం నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ రూమ్ చూద్దాం. చూడండి, ఇక్కడ నుంచి మీరు వెళ్తూ ఉంటే మళ్ళీ ఇది వచ్చేసేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్. మళ్ళీ దీని ఆపోజిట్ మీకు మెయిన్ డోర్ కనబడుతుంది, చూడండి. ఇది వచ్చేసి పూజా గది. సో ఇక్కడ మనము ఫోర్త్ ప్లేస్ అక్యురేట్గా మనము సెంటర్ డోర్ అంటే ఆ డోర్ని తీసుకొని దాని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ తీసుకొని బెడ్రూమ్లో నుంచి పడమర నుంచి తూర్పుకి బ్రహ్మసూత్రం అనేది క్లియర్గా సెట్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా డిజైనింగ్ కానీ ఇవన్నీ కూడా సెటప్ చేసుకున్నారు. ఇది ఫాల్ సీలింగ్ కాకుండా జస్ట్ సింపుల్ డిజైనింగ్తో దీన్ని సెటప్ చేసుకోవడం జరిగింది. సో దక్షిణంలో, దాని తర్వాత పడమరలు, కంప్లీట్గా అక్యురేట్ మెజర్మెంట్స్ అనేవి సెట్ చేసుకున్నారు. టోటల్ కబోర్డింగ్, దాని తర్వాత ఈ విండో చూస్తే కనుక మనకు ఆ బెడ్రూమ్కి సంబంధించిన ఆగ్నేయ మూలకు ఉంటుందన్నమాట. సో చూడండి, ఈస్ట్ నుంచి వెస్ట్ క్లియర్ లైన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ క్లియర్ లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టామనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మీరు 100% పర్ఫెక్ట్గా అని చూసుకోవాల్సిందే. సో ఈ వీడియోలో మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, పూజ గది మ్యాక్సిమం మనం గ్రౌండ్ లెవెల్ నుంచి ఫొటోస్ పెట్టుకోవాలనే కండిషన్. ఇక్కడ ఈ కిటికీ ఏదైతే కనిపిస్తుందో మనకు ఫ్రంట్ డోర్లో లెఫ్ట్ రైట్ ఉన్నాయి కదా, ఇది లెఫ్ట్ కిటికీ అనమాట. బయట నుంచి చూస్తే, లోపల నుంచి చూస్తే రైట్ సైడ్ కిటికీ, అది మనం దేంట్లో పూజ గదిలో తీసేసుకున్నాం. నెక్స్ట్ మనము కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. పూజ గది పెడుతున్నాం కాబట్టి సింక్ వాటర్ దాని మీద పెట్టొద్దు కాబట్టి అక్కడ గ్యాప్ పెట్టాం. ఒకవేళ పూజ గది లేకపోతే 100% మనం టోటల్ అటాచ్ చేసేస్తాం. సో ఈ ఇల్లు వచ్చేసేసి టోటల్గా కేవలం 5 మంత్స్లో కంప్లీట్ అయిపోయింది. చీమకుర్తిలో ఈ హౌస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందన్నమాట. ఎందుకంటే మనం ఇచ్చిన శాస్త్ర నియమాల ప్రకారం శాస్త్ర నియమాలు అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ 100% వీళ్ళు అక్యురసీగా కట్టారు. సో క్లయింట్ అయితే చాలా చాలా హ్యాపీ. సో 100% ఈ విధమైనటువంటి హౌసెస్ కనుక కడితే 100% మీకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది.
సో ఇప్పుడు మనము మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే ఇక్కడ చూడండి మళ్ళీ బ్రహ్మస్థానం కూడా దీంతో ఓపెన్ చేయడం జరిగింది. సో అట్లీస్ట్ ఆ వెలుతురన్న రావాలనే కాన్సెప్ట్ లో దీన్ని ఇట్లా సెటప్ చేశారు. సో మనకు ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ చూడండి ఆగ్నేయంలో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఆగ్నేయంలో ఒకవేళ స్టెప్స్ పెడితే దాని మీద స్లాబ్ వేయొద్దు, ఒకవేళ దాని మీద స్లాబ్ వేస్తే మళ్ళీ నైరుతిలో రూమ్ కట్టాలి, ఈ పంచాయతీలన్నీ వదిలేసేయండి, 100% మనం ఇక్కడ కట్టొచ్చు, మనం స్టెప్స్ మీద మాత్రమే ఆ స్లాబ్ కానీ రేకులు కానీ వేయడం జరుగుతుంది, అదొకటే మైండ్ లో పెట్టుకోండి. మీరు ఆగ్నేయంలో ఏం రూమ్ కట్టట్లేదు కాబట్టి అవసరం సంబంధం లేదు. చాలా మంది వాళ్ళ సాటిస్ఫాక్షన్ తగ్గట్టుగా నైరుతిలో ఏదైనా కర్ర ముక్క పెట్టో లేదంటే ఒక పిల్లర్ వేసో ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు అనమాట. సో అట్లాంటివి ఏం అవసరం లేదండి, 100% ఇదైతే మీరు సెటప్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఫైనల్ ఒక్కసారి మీరు చూసుకోండి, రోడ్ మీద నుంచి చూస్తే ఆ డోర్ టు విండోస్ ఎట్లా వచ్చాయి. సో ఇది మీరు 100% గమనించాలి, 100% ఈ విధంగానే మీరు చేసుకోవాలి. దాని తర్వాత ప్రధాన ద్వారం విషయంలో చాలా మందికి ఒక డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ఏంటంటే ప్రధాన ద్వారము ఈ రెండు విండోస్ అనేది ఖచ్చితంగా మీరు అక్యురసీ చూసుకోవాలి. ఇదే వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ప్రధాన ద్వారం ఎట్లా ఉంది, ఆ ద్వారం యొక్క పై కమ్మిని చూడండి, పై కమ్మి యొక్క కింది భాగం నుంచి మాత్రమే మీకు కిటికీలు అనేవి కిందికి వస్తున్నాయి. ద్వారానికి అక్యురేట్ సమానంగా ఉండవండి. చాలా మంది ఒక మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ప్రధాన ద్వారం అనేది హైట్ లో ఎంత తీసుకుంటున్నారో విండోస్ కూడా అంతే తీసుకుంటున్నారు, మిగతా ద్వారాలు కూడా అట్లనే తీసుకుంటున్నారు. అది శాస్త్ర విరుద్ధం అండి, 100% అది నియమం కాదు. మీరు ఖచ్చితంగా తీసుకోవాలన్నప్పుడు ఆ డోరు ఆ కిటికీలు ఖచ్చితంగా అక్యురసీ ఉండాల్సిందే. ఇక్కడ చూసుకోండి, క్లియర్ అబ్జర్వేషన్ కూడా మీకు పెడుతున్నాను, అది కూడా మీరు 100% చూడండి, ఖచ్చితంగా అక్యురేట్గానే మీరు కట్టుకోండి, అది క్లియర్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఎవరైతే చీమకుర్తిలో ఇట్లాంటి ఇండ్లు ఏమైనా కట్టాలనుకుంటున్నారో మీరు 100% ఒంగోలు పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా మనల్ని 100% మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.